నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారు ఉన్నారు. సో నిన్ననే కాంగ్రెస్ పార్టీ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమితులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఫస్ట్ రియాక్షన్ ఎట్లా ఉందండి మీకు బీసీ కమిషన్ చైర్మన్ గా మిమ్మల్ని నియమిస్తూ రాష్ట్ర సర్కార్, అదేవిధంగా ఏఐసీసీ నుంచి కూడా మీకు రావడం జరిగింది, ఎట్లా ఉంటుంది? అంటే ఒక క్లిష్టమైన దశలో బీసీలకు సంబంధించిన ఇష్యూలో డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో బీసీ కమిషన్ చైర్మన్గా నన్ను నియమించటం పట్ల నేను పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒరిజినల్గా నేను పార్టీకి దూరంగా ఉండలేనటువంటి పరిస్థితి, తల్లి నుంచి బిడ్డను దూరం చేస్తే ఎట్లుంటుందో ఆ పరిస్థితుల్లో నేనున్నా ఇప్పుడు. అయినా కానీ బీసీ సమాజం యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో నేను ఏమైనా సేవ చేయగలిగితే ఆ సేవ చేసే శక్తిని ప్రసాదించాలనేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి ఇవాళ గాంధీ భవన్కు, అంటే గత కొన్ని దశాబ్దాలుగా వినాయక చవితి సందర్భంలో వినాయకుడి యొక్క విగ్రహాన్ని నిలబెట్టే సంప్రదాయాన్ని మేమే మొదలుపెట్టుకుంటే బహుశా నెక్స్ట్ 2-3 సంవత్సరాలు ఫెస్టివల్ సందర్భంలో నేను వస్తానో లేనో నాకు తెలియదు. అయితే ఇంకా ఛార్జ్ నేను తీసుకోలేదు కాబట్టి ఈనాడు రావడం జరిగింది. కాంగ్రెస్ పెద్దలందరికీ, సహచరులందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులు ఎప్పుడూ లే. ప్రధానంగా నిరంజన్ అనగానే గత అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు కూడా వరుసగా ప్రతిపక్షాల మీద ఇక ఈసీలో అటు ఫిర్యాదు చేస్తూ వచ్చేది, సొంత పార్టీలో కూడా ఏమైనా ఇష్యూ అయినా కూడా మీరు దాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడేది. సో ఇప్పుడు ఏమైనా బాధ కనిపిస్తుందా కమిషన్ చైర్మన్గా అవుతా ఉన్నారు అటువంటి ఛాన్స్ లేదు ప్రశ్నించేదని? అటువంటిది ఏం లేదు. ఇప్పుడు నేను ఉన్న రోజులు నేనే మాట్లాడుతున్నానని మీకు అనిపించింది, కానీ నాకు కావాల్సినటువంటి సరంజామ ఇన్పుట్స్ ఇస్తున్న మిత్రులు యాక్టివ్గా ఉన్నారు. ఆ మిత్రులు సర్ఫేస్లోకి వస్తారు ఇప్పుడు అది. సో ఆ యాక్టివిటీలో ఏమి లోటు ఉండదు, యాక్టివిటీ కంటిన్యూ ఉంటుంది. అయితే నా ప్రమేయం ఉండదు అందులో. వాళ్ళు అనేది ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు అనేది ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బీసీ కమిషన్ చైర్మన్గా నియమితులు అయితే గతంలో ఉన్న చైర్మన్ కంటే మీరు బెటర్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు బీసీ సమాజాన్ని? నేను గతంలో ఉన్న వాళ్ళ సేవలు ఏవైతే ఉన్నావో వాటి పట్ల నేను గౌరవంగా భావిస్తాను. ఇంకా నేను లే ఏం చేయాల్సి ఉంటుంది అనే విషయంలో అనేది, ఏం చేయగలుగుతాం అనే విషయంలో అనేది ఇంకేమీ ఆలోచించలేదు. ఇది ఒక డెడికేటెడ్ కమిషన్ అనేది ఆర్డర్లో పేర్కోవటం జరిగింది. సత్సంబంధమైనటువంటి వివరాలను ప్రభుత్వం పొందుపరిచే అంశాలను దృష్టిలో పెట్టుకునేసి నా తోటి సభ్యులు ఎవరైతే ఉన్నారో 3 వారి యొక్క సహకారంతో కుల సంఘాలు ఏవైతే ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నావో ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకునేది తదనుగుణంగా భవిష్యత్ చర్య ఉంటుందనేసి నిర్మాణం చేస్తాం. ఒక ప్రశ్న, చివరి ప్రశ్న, మీ ముందు ఒక సవాల్ అని చెప్పుకోవచ్చు కులగణన, పంచాయతీ ఎన్నికలు. సో మీ ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉంటుంది, దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా ఎదుర్కోబోతుంది? ఎలక్షన్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, దానికి కులగణనకు సంబంధించినటువంటి అంశాలను ఏదైతే మన దగ్గర డాటా సెన్సెస్ ప్రకారం లేదంటే మనం కులగణన చేయటం జరుగుతుందో, దాన్ని ఏ విధంగా ఇన్డెప్త్గా అనేది ఆ సమాచారాన్ని సేకరించాలి, ఏ విధంగా ఎనాలిసిస్ చేయాలి, ఏ విధంగా అనేది రిజర్వేషన్స్ ఖరారు చేయటానికి అది తోడ్పాటుగా ఉపయోగించుకోవాలనే విషయంలో ఆలోచన చేయటం జరుగుతుంది. ఇప్పుడే ఏమనేది చెప్పలేము. ఎవరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఈ విషయంలో, చైర్మన్ పదవి విషయంలో ఎవరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తారు? నేను పార్టీ మనిషిని, ఒక నాయకుడికి పరిమితమైనటువంటి మనిషిని కాదు. సో నేను కూడా పార్టీ అనేది నేను కోరుకున్నా, నేను పార్టీలో ఉండి పనిచేయాలనుకున్నా, వారు ఇందులో నా సర్వీసెస్ తీసుకోవాలనేసి పార్టీ నిర్ణయించింది కాబట్టి, పార్టీ నిర్ణయించినప్పుడు కాదనడం భావ్యం కాదని తీసుకుంటుంది. కానీ నేను చిత్తశుద్ధితోటి అయితే ఇది ఈ బాధ్యత అనేది
రాజకీయాలకు అతీతంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన అందరి విశ్వాసాన్ని పొంది నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను తప్పకుండా విత్ కమిట్మెంట్ నా నిబద్ధత ఏమిటో నా కార్యశైలిలో భవిష్యత్తులో కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు కాబట్టి సో గాంధీభవన్కు రావాల్సి వచ్చింది. వినాయక చవితి కార్యక్రమంలో పాల్గొన్నాను. సో భవిష్యత్తులో బాధ్యతలు స్వీకరిస్తా ఖచ్చితంగా నా చైర్మన్ పదవికి ఇక బీసీలకు న్యాయం చేస్తా అంటూ కూడా నిరంజన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.